ఎప్పుడు తీకపోను ఇప్పటికీ పాయసం చెప్పించుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం మేడం పాయసం ఎవడు అడిగాడురా నిన్ను ఎవడు అడిగాడురా సరే అమ్మా ఇగో డబ్బులు తీసుకుపోయి షాప్కి వెళ్ళి ఐటమ్లు తీసుకురా తినాలనిపిస్తుంది అయితే సరేలే అబ్బాయి అని చెప్పి తీసుకుపోయి వెళ్ళింది షాప్కు ఆ విషయం ముందే చెప్పాలరా ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా అర్ధగంట అయినా షాప్ నుండి ఇంటికి రాలేదు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నా మోహన్ నా మోహనే టూ మచ్ రే డేయ్ టూ మచ్ వేరే అబ్బాయితో సంబంధం అంటూ నాకు ఏం లేదు మేడం ఇప్పటి వరకు కూడా నేను చేసిన ప్రతి ఒక్క తప్పు కూడా కారణం తందే మేడం జనాలు అర్థం చేసుకుంటారు ఏ తప్పు నువ్వు చేసావని లేజేయండి మాట్లాడడానికి రాదు ఏం రాదు ఎప్పటికప్పుడు ఫోన్ సెక్యూరిటీ గార్డ్ లాగా చెక్ చేస్తానే ఉంటాడు చెకింగ్ ఆఫీసర్ లాంటిది మాకేంటిది అంటున్నాను నువ్వు మాత్రం ఎత్తి పచ్చి అన్ని తిని పొట్ట మాత్రం పెంచు మాకు చూడలేక చచ్చిపోతున్నాను చెప్పానా ముప్పట్టు ఇదేం కర్మ నీ సిస్టమ్ వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసున్నాను నీకు దండమ్మా నువ్వు ఎక్కడ దొరికావే నాకు సర్లే ఆడదానమేనా నువ్వు అంటే అది నీ ప్రాస్టిట్యూట్ మూడు రోజులు వాళ్ళు పెళ్లికి ముందే శారీరకంగా కలిసి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది అంటే అది మీ తప్పు కాదా లేదు గుర్తు లేదు మర్చిపోయా అబ్బాయి ఈ విషయం నీకు చెప్పిందా అని అడిగినా మేడం అతన్ని మోహన్ విషయం మీరు చెప్పారు అడిగినండి నేను అడిగిన నాకు గతం గతం నాస్తి నాకు గతంతో పని లేదు నాకు అమ్మాయి కావాలన్నాడు ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబా అలాగా గ్యారంటీ ఉంది వానికి పుట్టిండు పిల్లలు అని గ్యారంటీ ఉంది అన్నాడు ఆయన నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది లేకపోతే అండి నీ కూతురు తప్పుల మీద తప్పు చేస్తుంటే అల్లుండి మాట్లాడతారు మీరు తీసుకొని కొట్టి సరిచేయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ అల్లుడిని అల్లుడు వాళ్ళ అమ్మని ఇంట్లో ఎవరు లేకుండా చూసి నన్ను ఒక్కదాన్ని తీసుకొని నా ముందు నా పిల్లల ముందు కూర్చొని ఈ చేతిలో బీర్ చేసా ఈ చేతిలో సిగరెట్ పట్టుకొని కూర్చొని నీ కీడ కాలువన ఆడకాలం నా జెండు మొమ్మ పెట్టినా కారం పొడి పెట్టినా అని చెప్పి టార్చర్ పెట్టింది మేడం మరి అవన్నీ చెప్పలేదా మేడం నువ్వు ఆ మాట ఇస్తే చాలు చేయలేదు యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను.